నాకు తలుపు తీయుమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు నేను వస్త్రము తీసివేసి తిని దేవునికి స్తోత్ర అలెలుయా ప్రియుడు తలుపు కట్టుతా అంటున్నాడట ప్రియురాల తలుపు తీయమ్మా నా తల మంచుకు తడుస్తుంది రాత్రి నా తల వెంటుకలు రాత్రి కురియు చినుకులకు తడుస్తుంది నాకు తలుపు ఏమండి తీయమనుచు ఆయన తలుపు తడుచుంటే ఏమంటే లా నుంచి ప్రియురాలు ఏమంటుందో తెలుసా నేను వస్త్రము తిని ఏమందమ్మా నేను వస్త్రం తీసివేసాను నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగుకుంటుని నేను మరలా వాటిని మురుకు చేయనేలా ఏమంటే తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడలా జాలీగా నేను దేవునికి స్తోత్రం హలిలోయా కనుక ప్రియుడు వచ్చి తలుపు తట్టినప్పుడు ఏమి తలుపు తీయలేదండి ప్రియుడికి అండ్ ప్రియుడు వెళ్ళిపోయాక రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెతుకుతును వెతుకుదును ఏమండి అని ఏమి చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా మంచం మీద పడుకుని వెతికితే ఏం దొరుకుతాయి చెప్పండి దుప్పడ దొరుకుతుంది ఏం దొరుకుతుందమ్మా దుప్పడు దొరుకుతుంది తలగడ దొరుకుతుంది ఇంకా బాగా ఎదిగితే ఏమండి మోయగలిగితే పరుపు దొరుకుతుంది ఏం దొరుకుతుంది దేవునికి స్తోత్రం అలిలోయా ఏమండి ప్రియుడు దొరకాలంటే ఏమండి మంచం మీద ఉండి వెతకకూడదు మంచం దిగి వెతకాలి ఈమె మంచం మీద నుంచి వెతికిందంట ఏమండి అతడు ఎంత తలుపు కొట్టినా తలుపు తీలేదు చివరికి అతడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక ఏం చేస్తుందో తెలుసా ఏమండి ఈ మూడో అధ్యాయంలో రెండవసుల్లో ఈమె చెప్తుంది నేనిప్పుడే లేచదను పట్టణము వెంబడిపోయి వెదుకుదును సంత వీధులలోను వీధులలోను తిరుగుతాను నా ప్రాణ ప్రాణప్రియుని నేను వెదుకుదునని నేను అనుకుంటుని నేను వెదికినను అతడు కనబడలేదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి అహలియా దేవుణ్ణి మనం ఏమండి నిద్రపోతూ దేవుని వెతకూడదు ఎలా వెతకూడదు నిద్రపోతూ వెతకూడదు రాత్రి వేళ మనం ఆయనను వెతికేవారిగా కూడా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్ర హలిలోయా ఏముని మన ప్రియుడు తలుపు తట్టినప్పుడే మనం తీయాలి మన ప్రియుడు తలుపు తట్టినప్పుడు తీయాలి తప్ప అతడు పోయాక అతన్ని మనం వెతుక్కుంటే ఆయన మనకి అక్కడ దొరకడు ప్రియులారా దేవునికి స్తోత్రం హలిలోయా కనుక దేవుణ్ణి మనం ఎలా వెతకాలి అని అంటే ఐదో విషయం ఎవడి రాత్రి వేళ వెదకూడదు లేకపోతే చీకటలో ఉండి వెదకూడదు పాపములో ఉండి మనం ప్రభువుని వెతికేవారిగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులారా అంత మాత్రమే కాదు దేవుణ్ణి మనం ఎలా వెతకాలి అని అంటే దీపము వెలిగించి వెతకాలట ఎలా వెతకాలమ్మా సువార్తలో పదిహేను అధ్యాయం ఎనిమిది వచ్చినలో ఒక స్త్రీకి పది వెండి నాణాలు ఉన్నప్పుడు అందులో ఒక వెండి నాణం పడిపోయింది ప్రియులారా పడిపోయినప్పుడు ఆమె ఇంకా నాకు తొమ్మిది వెండి నాణాలు ఉన్నాయి కదా ఒక వెండి నాణం పోతే పోయిందిలే అని చెప్పి ఆ వెండి నాణ్యాన్ని వెదకడం మానలేదు అయితే ఆమె ఏం చేసిందో తెలుసా దీపము వెలిగించి ఏం చేసిందమ్మా దీపము వెలిగించి ఆవిడ అమ్మ అది కాదమ్మా ఎనిమిదొచ్చును ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా చాలండి దేవునికి స్తోత్రం హలియా ఈ వెండి పోగొట్టుకున్న ఈ స్త్రీ చేసిన పనేటో తెలుసా దీపము వెలిగించి ఆ వెండి నాను దొరికేంత వరకు జాగ్రత్తగా వెతికిందంట ఎలా వెతికిందమ్మా జాగ్రత్తగా వెతికింది ప్రియులారా కనుక ఈ దినాల్లో క్రిస్మస్ దినాల్లో ఉన్న దేవుని బిడలమైన మనం కూడా దేవుని ఎలా వెతకాలో తెలుసా దీపము వెలిగించి వెతకాలి ఏం వెలిగించి దీపం ఏమండి సామెతల గ్రంథంలో సోలోము అంటాడు నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపం అంట యహోవా దీపము దీపము అనబడిన నీ ఆత్మను వెలిగించి నీవు ఆయనను వెతకగలిగితే ఆయన నీకు దొరుకుతాడు దేవునికి స్తోత్రం హలిలోయా చాలామంది ఏమండి మనసు పూర్తిగా దేవుని వెతకరండి ఎలా వెతకరమ్మా మనస్ఫూర్తిగా దేవుని వెదకరు కనుక మనం మనస్సు పూర్తిగా దేవుని వెతికేవారిగా మనం ఉండాలి ఏమండి ఆత్మ అనే దీపాన్ని వెలిగించి మనం ఆయనను వెదకాలని వాక్యం చెబుతుంది ప్రియులారా చివరి విషయం ఏడో విషయం ఎంతవరకు మనం ఆయన వెతకాలని అంటే ఆయన ఎంతవరకు వెతకాలంట ఎంతవరకు వెతకాలి ఆయన దొరికేంతవరకు వెతకాలి దేవునికి స్తోత్రం హలిలుయా హలేలుయా ఏమిటి మత్తి స్వాతి ఏడా ఏడోచుల్లో ప్రభు అంటాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును అన్నాడు ప్రభు దేవునికి స్తోత్రం హలిలుయా దేవుని వెతకాలి ప్రియలారా మనం ఎంతవరకు వెతకాలని అంటే ఆయన దొరికేంత వరకు వెతకాలి వెతికే వారికి ఆయన దొరుకుతాడట వెతికే వారికి దొరుకుతాడు నువ్వు వెదకకుండా ఇంట్లో కూర్చుని ఉంటే దేవుడు నీకు దొరకడు దేవునికి స్తోత్రం అలెలుయా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి నువ్వు వెదకాలి నీ పూర్ణ హృదయముతో ఆయనను వెదకాలి ఏమని నీ పూర్ణ ఆత్మతో ఆయనను వెదకాలి ఏమైనా జాగ్రత్తగా ఆయనను వెదకాలి ఆయన దొరుకు కాలములో ఆయనను మనం వెదకాలి పూర్ణ మనస్సుతో మనం వెదకాలి ఏమండి రాత్రి వేళ వెతకకూడదు ఏమండి దీపము వెలిగించి ఆయనను మనం వెదకాలి దేవునికి స్తోత్రం హలిలోయా వెలుగులో వెతకాలి దీపం వెలిగించి అనే మాటకి మరొక అర్థం ఏంటమ్మా వెలుగులో ఎదకాలి చీకట్లో ఎదకూడదు ఎంతవరకు వెతకాలనంటే దొరికేంతవరకు వెతకాలి పది వెండి నాళాలో ఒక వెండి నాణం పడిపోయినప్పుడు ఆ స్త్రీ చేసిన పని అదే అది దొరికెంతవరకు వెతికిందంట ఎంతవరకు అమ్మా దొరికెంత వరకు వెండి దైవత్వమునకు చూచినా వెండి దేనికి చూచిన వెండి ఎలా ఉంటుందమ్మా తెల్లగా ఉంటుంది దేవుడు కూడా పరిశుద్ధుడు దేవునికి స్తోత్రం అలిలుయా కనుక ఏమండి దేవుణ్ణి మనం వెతకాలి ఎంతవరకు వెతకాలంటే ఆయన వరకు వెకాల ఆయన దొరుకుతుండదని ఆయన మధ్యలో మానేయకూడదు దేవునికి స్తోత్రం అలిలుయా కొంతమంది ప్రార్థన చేస్తారండి ఏమైనా ప్రవ్వా నా పట్ల ఈ కార్యాన్ని చెయ్యి నా కుటుంబం పట్ల ఈ కార్యాన్ని చెయ్యి నా బిడ్డల పట్ల ఈ కార్యాన్ని చెయ్యి అంటారు ఎవరు ఒకసారి ప్రార్థన చేస్తారు దేవుడు వారి పట్ల కార్యం చేయలేదనుకో ఇంకోసారి చేద్దామలే అని ఇంకోసారి చేస్తారు ఏమండి అప్పుడు చేయలేదనుకో ఇంకొకసారి చేద్దాంలే అని మూడోసారి చేస్తాడు మూడుసార్లు చేశాక దేవుడు వాళ్ళు ఏమండి తన పట్ల దేవుడు తన కార్యాన్ని చేయకపోతే ఏమండి ఇంక ప్రార్థన మానేసే వాళ్ళు కూడా ఉంటారు ప్రిహిలారా దేవునికి స్తోత్రం హలిలోయా ప్రార్థన కూడా ప్రభు మనకి జవాబు వరకు చేయాలి దేవునికి స్తోత్రం హలిలోయా కనుక దేవుని కూడా ఏమైనా ఆయన మనకి దొరికేంతవరకు మనం వెదకగలిగితే ఆయన తప్పనిసరిగా ఆయన మనకి దొరుకుతాడు ఎందుకంటే ఏముడు వెదకువానికి దొరుకును అని సెలవిచ్చిన ప్రభువు నమ్మదగినవాడు వెదకవానికి అయినా దొరుకుతానని ఆయన ఖచ్చితంగా చెప్పాడు గనుక మనం దేవుని వారిగా మనం ఉందా ప్రియుల